విశాఖ జేవీఎంసీ 59వ వార్డ్ పరిధి ములగడ హౌసింగ్ కాలనీలో శనివారం నిర్వహించిన డెంగ్యూ నివారణ మాసోత్సవాలను జోన్ 5 కమిషనర్ ఆర్జీవి కృష్ణ, పారిశ్రామిక ప్రాంతం వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ కన్వీనర్ వార్డు వైకాపా అధ్యక్షులు పుర్రే సురేష్ యాదవ్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో వారు మాట్లాడుతూ ఇంటిలో గల నీటి పాత్రలను ఎప్పటికప్పుడు శుభ్రపరచుకుంటూ ప్రతి 3 రోజులకు ఒకసారి నీటి నిల్వలను ఖాళీ చేసుకోవాలన్నారు. డెంగ్యూ కారక దోమలు కేవలం మంచినీటిలో మాత్రమే వృద్ధి చెందుతాయని, అవి గ్రుడ్డు దగ్గర నుండి దోమగా మారేందుకు సుమారు 1 వారం రోజులు పడుతుందని, దోమగా మారకముందే వాటిని నిర్మూలించాలని ధ్యేయంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని, అందులో అతి ముఖ్యమైనది డ్రైడే ఫ్రైడే కార్యక్రమమని, ఈ డ్రైడే ఫ్రైడేపై ప్రతి ఒక్కరూ తగిన అవగాహన చెంది ప్రతి శుక్రవారం డ్రైడే పాటించిన నాడు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చన్నారు. మల్కాపురం ఏరియా మలేరియా విభాగం, జిల్లా మలేరియా విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మలేరియా ఇన్స్పెక్టర్ డి రవికుమార్, హెల్త్ అసిస్టెంట్లు డి రాజ్కుమార్, రోమాల వేణుబాబు, ప్రతిభ హైస్కూల్ ప్రిన్సిపల్ తోనంగి వెంకటరామని తదితరులతో పాటు సచివాలయ సెక్రటరీలు, ఆశా కార్యకర్తలు, వాలంటీర్లు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, స్థానిక వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ తెలుసు, మనము ఎప్పటి నుంచో ప్రతి శుక్రవారం కూడా ఫ్రైడే పాటిస్తూ ఉన్నాం. అంటే ఆ ఒక్కరోజు ఇంట్లో ఉండే మొత్తం నీటినంతా కూడా తీసేసి మొత్తం ఇల్లంతా కూడా డ్రైగా చేసుకోవడం, అలాగే మన ఇంటి దగ్గర ఉండే పాత సామాన్లు కానీ టైర్లు కానీ అవన్నీ ఉండిపోతాయి. వాటిల్లో మనం వర్షం పడడం వల్ల ఆ వర్షం నీరు ఎంత కూడా అక్కడ చేరిపోయి ఆ వాటర్ అలాగా ఉండిపోవడం వల్ల అక్కడ దోమలు ఎక్కువ పుడుతూ ఉంటాయి. మనం అనుకుంటాం ఒక అపోహతోటి ఈ మురికాలంలో ఉండే వాటి వల్ల ఈ దోమలు ఎక్కువ పెరుగుతూ ఉన్నాయి, వాటి వల్ల ఈ రోగాలు వస్తున్నాయని, అది కరెక్ట్ కాదు. మంచి దోమ అనేది మంచి నీటిలో పుడుతుంది. ఒక్కొక్క దోమ దాదాపు 400 నుంచి 500 గుడ్లు దాకా పెడుతుంది. సో ఒక్కొక్క దోమ ఇన్నేసి గుడ్లు పెట్టి వాటి దగ్గర నుంచి దోమలు చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి. మన ఇంట్లో చూస్తూ ఉంటాం, ఫ్రిడ్జ్ వెనకాల కానీ మొక్కల దగ్గర నుంచి వచ్చే కింద చిన్న ప్లేట్లో ఉండడము, అలాగే మనీ ప్లాంట్ అని పెడతాము, మనీ వస్తుందో లేదో కానీ దోమలు అయితే బాగా ఎక్కువ వస్తాయి, డెంగ్యూ బాగా వస్తుంది. సో మొత్తం అందరూ కూడా చాలా కాషియస్గా ఉండాలి ఈ సీజన్లో. రెగ్యులర్గా రైనీ సీజన్ ఉంటూ ఉంటుంది కాబట్టి ఎక్కడ ఈ మనీ ప్లాంట్స్ చెప్పారు కదా, ఇవన్నీ షోకి బాగానే ఉంటాయి చూడడానికి, కానీ దానివల్ల ఎంత ప్రమాదం ఉంది. సో ఇలాగే ఈ మొక్కలు పెడతారు, దాని కింద వాటర్ ఉండిపోద్ది, అలాగే రోజు మొక్కలు నీళ్ళు పోస్తారు మీరే సరదాగా, కానీ కింద ప్లేట్ చూడడం. ఈ దోమలన్నీ కూడా ఇప్పుడు కూడా ఈ ఫ్రెష్ వాటర్లోనే పెరిగితే తప్ప మామూలు ఈ కాలువల్లో గడ్డల్లో ఉన్నటువంటి వాటిల్లో రావు. అందరూ అనుకుంటారు ఏదో అక్కడే మా కంప్లైంట్స్ అన్నీ ఎక్కువ చెప్తారు చాలామంది, ఆ కాలువల్లో ఉన్నాయి దానివల్ల వస్తున్నాయండి అని, కానీ యాక్చువల్గా అయితే అందువల్ల కాదు. సో ఇప్పుడు సార్ చెప్పినట్టు ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ దానివల్ల మన ఇంట్లో మనం బాగుంటాం, ప్రతి ఇంట్లో చేస్తే మన ఊరు బాగుంటుంది. అలాగే మీ టీచర్స్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను మేడం, మీరు కూడా ఇలాంటి అవేర్నెస్ క్యాంప్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు ఇలా అయ్యేటప్పుడు మీ పిల్లలందరికీ ఈరోజు పంపించినట్టే ప్రతి స్కూల్లో కూడా మా వార్డులో ఉన్నాను చేయడానికి నేను ట్రై చేస్తాను సార్. మన గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇటువంటి క్యాంపెయిన్ పెడదాం సార్, సో వాళ్ళకి కూడా అలవాటు అవుతుంది. ఇలా ప్రతి ఒక్కరు కూడా ఈ నెల రోజులే కాదు, ఇది మన రోజువారీ జీవితంలో ఇది కూడా మన ఇంట్లో పనుల ఇది కూడా అయిపోవాలి. అంటే మలేరియా కోసం ఈ ఒక్క నెల రోజులే కాదు, ప్రతి వారం కూడా మనం ఫ్రైడే డైడే చేస్తున్నాం. అలాగే మనం చేసుకొని మీ అందరూ కూడా మన వార్డులో మలేరియా కంప్లైంట్ కానీ డెంగ్యూ కేసులు కానీ రాకుండా ఉండడానికి మీ వంతు ప్రయత్నం మీరు చేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ నాకు ఈ మంచి అవకాశం వీరందరికీ యాక్చువల్గా మీకు తెలియాల్సిందే మీకు, ఎందుకంటే ఇవే కాకుండా చూసారు కదా ఇవన్నీ కూడా మన ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటుంది, ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్ కూడా ఆ వాటర్ వచ్చేస్తూ ఉంటుంది, అది మనం పట్టించుకోం. అంటే ఈ మధ్యకాలంలో కొన్ని ఫ్రిడ్జులకి అవి ఎవాపరేట్ అయిపోయేలాగా ఇచ్చామని చెప్తున్నారు, కానీ అవి కూడా అవుతుంది. కాబట్టి మీరు ఫ్రైడే డ్రైడే అంటే అది మీరు మీ ఇంటి దగ్గర కూడా చేయాలి. ఇళ్లలో మీరు స్కూల్ నుంచి ఇచ్చిన హోంవర్క్ ఎలాగైతే చేస్తున్నారో ఇది కూడా వారంలో ఒక రోజు, మీకు ఫ్రైడే అవ్వకపోతే సండే హాలిడే రోజు అయినా సరే మీరు మీ మమ్మీకి హెల్ప్ చేయాలి. హెల్ప్ చేయడం వల్ల ఏమవుతుంది, మీరందరూ